సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతున్నారు. నిడమల నుంచి లైవ్ చూద్దాం. అదర్ కులాలకు కూడా మరి ఇంకా లోన్స్ డైరెక్ట్ గా 75% సబ్సిడీతో ఇవ్వాలని కూడా నిర్ణయం చేశారని కూడా మనం చేస్తున్నాం. అందుకని మన ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలతో పాటు ఇవాళ ఒడ్డుకునే వాడు దిక్కు లేదు. మీకు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు 1000 కోట్లైనా 2000 కోట్లైనా ఖర్చు పెట్టి నష్టం వచ్చినా పర్వాలేదు, రైతు ఎక్కడ ఇబ్బంది పడవద్దని మరి కొన్నారు. పండించిన పంట అంతా కూడా కొని డైరెక్ట్ గా బ్యాంక్ లో డబ్బులు వేసే కార్యక్రమం కూడా పూర్తి చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి గారిని మరి ఆయన యొక్క మంట పంపించిన భగత్ గెలిపించడం మన బాధ్యత అని కూడా మనం చేస్తున్నాం. నిడవనూరులో నేను ఇక్కడ ప్రమాణం చేసి చెప్తున్నా, నిడవనూరు డబ్బాలో మనం మెజార్టీ హైయెస్ట్ వెయ్యి మెజార్టీ తీసుకొచ్చినాడు. మీకు ఏ కార్యక్రమం కావాలన్నా ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కావాలన్నారు, బీసీ కమ్యూనిటీ వాళ్ళు కావాలంటున్నారు, గ్రంథాలయం కావాలంటున్నారు. మీకు మరి ఈ అన్ని కార్యక్రమాలు కూడా చింతగూడెం రోడ్డు అడిగినారు, మరి లిఫ్ట్ గారికి ఇంకో రోడ్డు అడిగినారు, మంగాపురం పోయి రోడ్డు అడిగినారు, డబల్ రోడ్డు చేయాలి. మరి ఎందుకంటే మారుపాటు పోయే రోడ్డు మరి దశలోకి మరి డబల్ రోడ్డు చేయాలన్నారు. ఇవన్నీ చేయాలంటే మరి మన దగ్గర అది చూపించుకోవాలి. కాబట్టి మీరు అందరు దయచేసి 17వ తారీఖు జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా మరి కాలు గుర్తు మీద ఓటేసి మనం అత్యధిక మెజార్టీ నిడమంలో చూపించుకోవాలి. ఈ ఊరికి ఇప్పుడు 50 లక్షల రూపాయలు స్పెషల్ గా ముఖ్యమంత్రి గారు 20 లక్షలు ఇచ్చినారు, 30 లక్షల రూపాయలు మరి కొత్తగా పంచాయతీ తీసుకున్నాం, 50 లక్షల రూపాయలు మరి ఇక్కడ రోడ్లు వేసుకోవడానికి మరి శాంక్షన్ చేసి రెడీగా ఉన్నాయి. ఈ ఎలక్షన్ అయిపోగానే మీకు మొదలు పెట్టి పనిచేసే కార్యక్రమం కూడా చేస్తామని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఊర్లో ఇదివరకు ఒకసారి 1 కోటి రూపాయలు తీసుకొచ్చి ఇచ్చిన అప్పుడు వేసినవే కానీ వాళ్ళు ఇంతవరకు రోడ్లు లేవు, కరైట్ లేవు, ఏది లేదు. సరే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. మిషన్ భగీరథలో ఇంటికి నీళ్లు వచ్చేదాకా ఇన్ని ఎస్సీలని ఈయన అందరు తీసుకొచ్చి ప్రతి ఇంటికి నీళ్లు వచ్చిన తర్వాతనే ఆ కాంట్రాక్ట్ పై డబ్బులు ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి మంచినీళ్లు పంపే కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తూ ఇంకా చాలా మంది మాట్లాడేవారు ఉన్నారు. కాబట్టి దయచేసి ఏ పనైనా నిడమనూరులో మీ అందరికి అధికారం ఉన్నది, నన్ను నిలబెట్టే చేపించుకునే అధికారం మీకున్నది. తప్పనిసరిగా మీరు ఏ పని ఉన్నా కూడా ఎంతమంది ఇబ్బంది లేని పని అయినా కూడా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా, మీ వ్యక్తిగత పనులైనా ఇంకా ఏ పనులైనా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాని మరి మీరు ఏ దేవుడి మీద ఉపమానం నేను చెప్తున్నా, మీరు చేపించుకోవాలని మనం చేస్తున్నా. ఎందుకంటే నిడమనూరుని నా సొంత ఊరు కాబట్టి కనీసం నేను ఎమ్మెల్యే దేవుడు మీరు అనుకోవచ్చు వాడు ఎమ్మెల్యే ఏం చేసింటాయని నాకు కూడా ఒక మనస్తత్వ తృప్తి కావాలి. కాబట్టి నిడమనూరులో నిరుద్యోగులు కూడా మీరు పోతానంటే ఎక్కడికైనా ప్రైవేట్ కంపెనీలను మాట్లాడి మిమ్మల్ని అందరినీ ఎక్కడ ప్రతి వాళ్ళకు కూడా ఉద్యోగం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని. గవర్నమెంట్ ఉద్యోగాల్లో కావాలంటే అందరికి రావు, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎక్కడైనా పోతానంటే వాటిలో కూడా ఉద్యోగాల్లో పెట్టడానికి నేను ఎక్కడైనా ఎత్తికి బతివాలి. మీ ఊరు వరకు ఆ పని కూడా పూర్తి చేస్తానని కూడా మనం చేస్తుంది. అందుకని దేవుడు మీ అందరి మీద చేతులకి నమస్కారాలు పాదావందనం చేస్తున్నా. రేపు మన నిబంధనలో మనకు ఫ్రెష్ చేయి. ఎందుకంటే మరి అవతల వాళ్ళు వచ్చి ఇక్కడ మకాం పెట్టి జేఏసీ అట ఆఏసీ అట ఎవరట మేమో మంత్రులు గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నట్టే మరి వాళ్ళందరూ ఎందుకు వచ్చారో వాళ్ళకి అర్థం కాదు. అందుకని అసలు వాళ్ళ సంగతి మనం ఎత్తు, వాళ్ళ పేర్లు తీయద్దు, వాళ్ళతో మనకు అవసరం లేదు. కానీ మనం రేపు మీరందరూ దయచేసి ఇంటింటికి మీకు కావాల్సిన వాళ్ళందరూ కూడా ప్రచారం చేసి మన యొక్క కారు గుర్తు మీద మన నిడమనూరులో 1000 తగ్గకుండా మెజార్టీ చూపిస్తే మీరు చెప్పిన పనులన్నీ కూడా పూర్తి చేస్తా. మరి ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారికి స్పెషల్ కోటాలో పోవాలి. స్పెషల్ కోటాలో పోవాలంటే నిడమనూరు మెజార్టీ చూపించి మా నిడమనూరు మండలానికి ఇవన్నీ కావాలని నేను అడగాలి. కాబట్టి తప్పనిసరిగా అవన్నీ సాధించడానికి ప్రయత్నం చేస్తా. మీరు దయవంచి నా మీద మీ పనులన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, మీ కాళ్ళు పట్టుకుంటున్నా. ఎందుకంటే నిడమనూరు మండలం హెడ్ క్వార్టర్లో మనం అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆ విశ్వాసానికి రాకపోతే వాస్తవరావు మండలంలో ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారు. కాబట్టి మీ అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి మరి కాలు గుర్తు మీద ఓటేసి 17వ తారీఖు నాడు అత్యధిక మెజారిటీతో భగత నోములు భగత గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నారు.